హలో, వెల్కమ్ టు తృప్తి కిచెన్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకుందామని, ఒక మంచి వీడియో చేద్దామని నేను వచ్చాను ఫ్రెండ్స్. అది మీకు యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ వీడియో ఏంటో మీరు తమిళ్లో చూసే వచ్చారు కదా. అవునండి, తమిళ్లో చూపించినటువంటి మోడల్ రైస్ కుక్కర్ మనం రిపేర్ రాకుండా మన చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని రోజుల పాటు మనము ఎక్కువ లైఫ్ వచ్చేటట్టుగా మనం రైస్ కుక్కర్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు చిన్న చిన్న టిప్స్ ఏంటి, అవి ఎలా పాటించాలి, అసలు ఎక్కడి నుంచి రైస్ కుక్కర్ ప్రాబ్లం వస్తుంది అనే విషయాన్ని మీకు షేర్ చేయాలని నేను వచ్చాను ఫ్రెండ్స్. అది నాకు ఎలా తెలిసిందంటే, నేను ఇంతకుముందు నాకు ఒక రైస్ కుక్కర్ ఉండేది, అది ఖరాబ్ అయిపోయింది తొందరగా. అది ఎలా ఖరాబ్ అయిందని చెప్పేసి నేను మళ్ళీ షాప్ వెళ్ళాను వేరే రైస్ కుక్కర్ తీసుకోవడానికి. నేను షాప్ అతను అడిగాను, ఏంటి రైస్ కుక్కర్ ఖరాబ్ అయిపోయింది, ఏంటి ప్రాబ్లము అని చెప్తే, అని అడిగితే నాకు ఒక చిన్న టిప్ ఇచ్చాడు ఫ్రెండ్స్, చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది నాకు ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో, యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఇలా చేస్తే ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా కానీ మీకు నోటిగా వస్తాయి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అయితే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా. చూడండి ఫ్రెండ్స్, వీడియోలకైతే వచ్చేసాము. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ గురించి నేను కొన్ని నమ్మలేని నిజాలు అనేవి తెలుసుకున్నాను ఫ్రెండ్స్. నేను టైటిల్లో కూడా పెట్టాను కదా రైస్ కుక్కర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు, వాటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది. ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నేను తెలుసుకున్న నిజాలు ఏంటో, తర్వాత దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో అనే విషయాన్ని ఇప్పుడు నేను ఈ రైస్ కుక్కర్ ద్వారా, ఈ రైస్ కుక్కర్ మీ ముందు పెట్టి నేను నీకు మీకు అర్థమయ్యేటట్టుగా క్లియర్ గా చెప్తాను. ఇంతకు ముందు వచ్చేసి నా రైస్ కుక్కర్ ఇదే కంపెనీ అండి, ప్రెస్టేజ్. చూడండి, మీరు చూస్తున్నారు కదా ప్రెస్టేజ్, అంటే కంపెనీతో పని లేదండి. ఏ కంపెనీ అయినా సరే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ఇంతకు ముందు నాది ఒక 1 ఇయర్ కూడా లేదండి, త్వరగా ఖరాబ్ అయిపోయింది. దాని మీద 2 ఇయర్స్ వారంటీ వచ్చింది, కానీ అది త్వరగా పాడైపోయింది. మళ్ళీ నేను మళ్ళీ ఇది కొనాల్సి వచ్చిందండి. నేను మొన్న ఇది కొనేటప్పుడు షాపుకు వెళ్ళాను, షాపుకు వెళ్ళేసి నేను అడిగాను షాప్ అతన్ని, అసలు ఏంటి దీని సీక్రెట్ ఏంటి, ఇది ఎందుకు ఇలా ఖరాబ్ అవుతుంది, ఇది ఖరాబ్ కాకుండా దీనికి ఎక్కడుంటుంది అనేసి నేను అడిగాను. అడిగితే తను క్లియర్గా చెప్పారండి. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో తప్పకుండా మీకు యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్, మన ఆడవాళ్ళకి. ఏంటంటే పొద్దున లేస్తే అస్తమానం మనం ఈ రైస్ కుక్కర్ లో రైస్ పెట్టేసి త్వరగా అయిపోతుంది కదా అనేసి ఇదే వాడుతుంటాం కదా. అందుకని నేను దీన్ని ఎక్కువ కాలం యూజ్ చేసుకోవడం కోసం చిన్న చిన్న టిప్స్ మనం పాటించాల్సి ఉంటుంది, నాకు తెలిసినే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈ మోడల్ రైస్ కుక్కర్ గురించి చెప్తున్నానండి. నేను వేరే మోడల్ గురించి అయితే నాకు తెలియదు, కానీ నేను ఈ మోడల్ గురించి, నేను ఈ మోడల్ వాడాను, తర్వాత ఈ మోడల్ గురించి అడిగితే తను చెప్పిన నిజాలని మీతో షేర్ చేస్తున్నామని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. ఏంటంటే మనకి ఈ రైస్ కుక్కర్ లైఫ్ అనేది ఎక్కడ ఉంటుందంటే, ఈ బౌల్లో ఉంటుందంట అండి రైస్ కుక్కర్ లైఫ్ అనేది. మనం ఈ బౌల్ ఎక్కువ నీట్గా ఎన్ని రోజులు మనం బౌల్ కరెక్ట్గా ఉంచుకోగలిగితే అన్ని రోజులు మన రైస్ కుక్కర్కి ఎటువంటి ప్రాబ్లము రాదంట అండి. ఇదే నమ్మలేని నిజం అంటే నేను ఆశ్చర్యపోయాను. అసలు ఏంటంటే, ఇగో ఇక్కడ మనం సొట్టలు పడకుండా చూసుకోవాలంటే ఈ రైస్ కుక్కర్ బౌలు, ఇది బ్యాగ్, ఇది కింద ఉంటుంది కదా, ఇట్లా బ్యాగ్ ఇట్లా ఉంటుంది కదా ఫ్రెండ్స్, సారీ, ఇది మనము ఇక్కడ ఎక్కడైనా కానీ సొట్టాలు పడినట్టయితే ఇది ప్రాబ్లం వస్తుందట. ఇక్కడ ఎక్కడైనా కానీ, ఇక్కడ మధ్యలో అయినా కానీ, ఇక్కడ ఎక్కడైనా కానీ, మెయిన్ ఈ అడుగుపాటు వరకు మనము, ఈ అడుగుపాటు వరకు మనము చొట్టాలు పడకుండా చూసుకోవాలంట. ఏంటంటే ఇప్పుడు మనకు చొట్టాలు ఇక్కడ సపోజ్ ఇక్కడ చొట్టబడింది అనుకోండి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనం ఇది దీంట్లో పెట్టామనుకోండి, ఇలా అది సరిగా కూర్చోదు. దీనికి సెట్ అయ్యేటట్టుగా ఇక్కడ డిజైన్ ఉంటుంది కదండి, గిన్నె బౌల్కి సెట్ అయ్యేటట్టుగా ఇక్కడ డిజైన్ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనకి గిన్నె ఇలా సొట్టబడింది అనుకోండి, దానికి అది ఇక్కడ కూర్చోదు కదా సరిగ్గా మొత్తము, అప్పుడు మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందంట. అప్పుడు ఆటోమేటిక్గా మనకి గిన్నె ఇక్కడ సొట్టబడినప్పుడు మనకి ఆటోమేటిక్ అనేది పనిచేయకుండా పోతుంది ఫస్ట్. అంటే రైస్ కుక్కర్ పెట్టిన తర్వాత మనం కుక్ అవుతున్నా సరే పైకి పడుతూ ఉంటుంది బటను, మళ్ళీ దాని కిందకి
అనాల్సి వస్తుంటది, మళ్ళీ పైకి పడుతుంటది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను పాత రైస్ కుక్కర్ లో చూశాను ఫ్రెండ్స్, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆటోమేటిక్ బటన్ ఉంటుంది కదా, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. గిన్నె పట్టబోతే మెయిన్ గిన్నెలో ఉంటుందంట అండి, గిన్నె అడుగు పాటలో ఉంటుందంట. ఈ సీక్రెట్ అనేది నమ్మలేని నిజం అనేది. రైస్ కుక్కర్లో ఏదో పోయింది, ఖరాబ్ అవుతుంది, గిన్నెల వల్ల ఏం ప్రాబ్లం రాదు అనుకుంటాం కదా, కాదండి. గిన్నెలో మెయిన్ అడుగు పాటు మనం దీన్ని చొట్టలు పడకుండా చూసుకోవాలి, అప్పుడే మనకి ఎక్కువ లైఫ్ వస్తుంది. ఈ మోడల్ రైస్ కుక్కర్ అయితే, ఇంకా వేరే మోడల్ అయితే నాకు తెలియదు, ఈ మోడల్ గురించి నేను చెప్తున్నాను. మెయిన్గా లోపలైతే ఎక్కువ ఏం ప్రాబ్లం రాదంటండి. గిన్నెలు చుట్టబడటం వల్ల, మనం గిన్నెలు సరిగా చూసుకోకపోవడం వల్ల ప్రాబ్లం అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుందంట. ఆ తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే, మనము రైస్ ఇలా పెట్టి కడుగుతాం ట్యాప్ కింద, వాటర్ అనేది ఇక్కడికి వస్తుంటాయి కదా ఇక్కడికి, ఆ వాటర్ అనేది తడి ఉన్నప్పుడు మనం ఇలా డైరెక్ట్గా తీసుకెళ్లి పెట్టామనుకోండి, అది ఆ తడి ఆ హీట్ అయినప్పుడు టప్ టప్ అని సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అలా సౌండ్ వస్తున్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంట, రైస్ కుక్కర్ ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయంట. ఇక చూడండి, ఈ పార్ట్ అనేది నల్లబడిపోతూ ఉంటుందంట. మనం తడి గిన్నెలు పెట్టినప్పుడు కానీ, గిన్నెలు చుట్టబోయినప్పుడు కానీ మనం అలాగే యూజ్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా ఈ పార్ట్ అనేది ఖరాబ్ అయిపోతే ఇక రైస్ కుక్కర్ పనికిరాదండి. అది మనం రిఫేర్ చేపించినా కానీ ఫస్ట్ ఉన్నంత లైఫ్ ఉండదు, అంత బాగుండదు, మళ్ళీ పోతనే ఉంటది ఒకసారి రిపేర్ వచ్చిన తర్వాత. అందుకనే మనం ఏం చేయాలంటే, రైస్ కుక్కర్ గిన్నె చుట్టలు పడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే, గిన్నె కూడా మనం రైస్ కుక్కర్ లో పెట్టేటప్పుడు, రైస్ కట్టి పెట్టేటప్పుడు మనం పొడిబట్టతో క్లీన్ చేసి పెట్టాలండి. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ మనము సింక్ దగ్గర, కొంతమంది ఫ్లెగ్ టాపులు లేక సింక్ దగ్గర దగ్గరలో ఫ్లెగ్ టాపులు ఉంటే ఇక్కడ సింక్ దగ్గర పెట్టే వాడుకుంటాం కదా, ఆ రైస్ కుక్కర్లో కూడా కొంచెం వాటర్ పడినా కానీ ఈ ప్లేస్లో కానీ, ఈ ప్లేస్లో కానీ ఇక్కడ లోపల కానీ, మనం లోపల రైస్ తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా ఓపెన్, మనం సింక్ వాడుకున్నప్పుడు కానీ వాటర్ సింధులు అనేది దాంట్లో పడితే త్వరగా తుప్పు వచ్చి లోపల తుప్పు పట్టి పాడైపోతుంది. మనం సింక్ దగ్గర ఫ్లెగ్ టాప్ ఉన్న వాళ్ళు మాత్రం సరే, సింక్ దగ్గర వాడాల్సి వస్తే మాత్రం కొంచెం దూరంగానే వాడుకోవాలండి. అంటే సింక్ దగ్గర కాకపోయినా కానీ సింధులు అనేది కొంచెం దూరంగా అయినా పడే అవకాశం ఉంటుంది కాబట్టి, మనం ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కాకుండా కొంచెం దూరంగా ఎక్కడైనా కింద అయినా సరే, ఒక టేబుల్ అరేంజ్ చేసుకుని అయినా సరే మనము వేరే దగ్గర అరేంజ్ చేసుకోవాలి ఈ రైస్ కుక్కర్ అనేది. ఇలా మనం కొన్ని కొన్ని మన చేతిలో ఉన్నాయి మనం తెలుసుకొని, బౌల్స్ చుట్టపోకుండా అవి చూసుకున్నట్టయితే ఎక్కువ కాలం వస్తుందండి రైస్ కుక్కర్, అంత ప్రాబ్లం ఏమి రాదు. నాకైతే ఫస్ట్ది అయితే సింక్ దగ్గర పెట్టేసి, అంటే సింక్ దూరంలోనే పెట్టాను, ఎప్పుడు కడుగుతూ ఉండి అవి ఇవి పడి ఆ చిందులు చిన్న చిన్న డ్రాప్స్ పడినా కానీ అది ప్రాబ్లం వచ్చేసి అలా పోయింది. ఇక రెండోది అయితే మాత్రం గిన్నెలు, ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా, నా రైస్ కుక్కర్ రెండోది ఎలా ప్రాబ్లం వచ్చిందంటే, గిన్నె సొట్టబోయి రెండోది ప్రాబ్లం వచ్చిందండి. మన ఆడవాళ్ళం ఏముంది, ఏమైనా కోపం వస్తే కొంచెం గిన్నెల మీదనే కదా మనం చూపించేది, అలా గిన్నె ఈ గిన్నెను మాత్రం మనం అలా చూపించకుండా కొంచెం జాగ్రత్తగానే వాడుకోవాలండి. జస్ట్ జోక్ చేశాను అంతే. మాత్రం మనం కొంచెం ఇవి రైస్ కుక్కర్ బౌల్స్ మనం కొంచెం దృష్టి పెట్టి వీటిని సొట్టబోకుండా చూసుకున్నట్టయితే, సొట్టబడకుండా కానీ చూసుకున్నట్టయితే మన రైస్ కుక్కర్కి ఎక్కువ రోజులు ఏం ప్రాబ్లం రాదండి. వాటర్కి దూరం ఉంచి మనం పొడి బట్టతో క్లీన్ చేసేసి రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవడం, అలాగే గిన్నెలు చొట్టబడకుండా ఉండడం, కొన్ని ఇలాంటి ఏమైనా టిప్స్ మనం పాటించినట్టయితే మన రైస్ కుక్కర్ ఎల్లప్పుడు బాగుంటుందండి, కొత్త దానిలా ఉంటుంది. ఇంకా మెయింటైన్ అంటే ఏముందండి, ఇది ఎప్పుడైనా కానీ కొంచెం క్లాత్తో క్లీన్ చేసుకుంటూ కొంచెం వాటర్ తడిపేసి క్లీన్ చేస్తూ అలా చూసుకోవచ్చు. మెయిన్ అదేముంది అది అందరికి తెలిసిందే కదా. ఈ బౌల్స్ విషయంలో లేకుంటే ఈ వాటర్ విషయంలో చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి మీకు షేర్ చేశాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ దీని గురించి తెలిస్తే కూడా నాకు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కొత్తగా మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి నేను తెలుసుకున్న విషయాలు ఏవైనా కానీ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికి బాయ్ బాయ్, మరొక వీడియోతో మీ ముందుంటాను.
ఎలా ఉంది ఫ్రెండ్స్? వీడియో బాగుందా? మీకు నచ్చిందా? మీకు యూజ్ఫుల్ లైఫ్ అనిపిస్తుందా? నాకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియో ఎలా ఉందో ఏంటో మీ అభిప్రాయాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.